Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇది రాజకీయాలు మాట్లాడాల్సిన సమయం కాదు. ముందుగా ఎవరు ప్రజా క్షేత్రంలో ఉన్నా ప్రజలకు సేవ చేయాలనుకున్నా రాజకీయాలు మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడాలి. ఈరోజు చింతమనేని ప్రభాకర్ గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలన్నప్పుడే నేను చెప్పాను బాబు నందికి మీద గెలవని, అప్పుడు రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. అది పోయింది. నిన్నో మొన్నో ఒకరోజు రాజకీయ సన్యాసం అన్నాడు. ఈరోజు ఎలాగో నువ్వు సన్యాసం తీసుకోవక్కర్లా, నీకు దెందలూరు నియోజక ప్రజలు నిన్ను రాజకీయంగా సన్యాసిని చేసేశారు ఆల్రెడీ, ఇంకా నేనేదో రాజకీయాలు ఉన్నాను అని చెప్పి అతనికాని అనుకుంటామే తప్ప ఈరోజు ఈ నియోజకవర్గానికే కాదు ఈ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ ఏలూరులో ఉన్నారు. ఈరోజు డిప్యూటీ సీఎం హెల్త్ మినిస్టర్ ఆళ్ల నాని గారు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రిగా ఇక్కడే ఉంటాం, మేమందరం గర్వపడుతూ ఉన్నాం. ఈరోజు చింతమనేని మాట్లాడటానికి ఏముంది? ఈరోజు ఎప్పుడో లేని విధంగా ఏ 10 సంవత్సరాలు గాజులు తొడుక్కున్నాడా చింతమనేని? ఇక్కడ మెడికల్ కాలేజ్ ఎందుకు తెప్పించలేకపోయాడు? ఎందుకు దెందలూరు సిహెచ్సి నా విధంగా వదిలేశాడు? దెందలూరులో ఎందుకు హెల్త్ డిపార్ట్మెంట్స్ని ఎందుకు ఇంప్రూవ్ చేయలేకపోయారు? ఈరోజు ఇక్కడ సుమారుగా ఎన్ని కోట్లు అండి? 300 కోట్ల రూపాయల హెల్త్ మెడికల్ కాలేజ్, 266 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మెడికల్ కాలేజ్ అభివృద్ధి చేస్తున్నాం. ఎప్పుడు లేని విధంగా ఏలూరు మెడికల్ కాలేజ్ విత్ బెస్ట్ స్టాఫ్ అండ్ బెస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతోంది. దెందలూరులో ఉన్న మా సిహెచ్సికే 2 కోట్ల 60 లక్షల రూపాయలతో అప్గ్రేడ్ చేస్తూ 30-బెడ్డెడ్ హాస్పిటల్ క్రియేట్ చేస్తున్నాం. చింతమనేని ప్రభాకర్ చెప్తున్న మాయ మాటలకి ఇంక ఇనేవాళ్ళు ఎవరున్నారు? రాజకీయ సన్యాసం నువ్వు ఆల్రెడీ తీసుకున్నావు బాబు, నువ్వు రాజకీయ సన్యాసం నుంచి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజలు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరైనా కూడా రాజకీయాలకి అతీతంగా ఈరోజు ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోమని చెప్పి చింతమనేని ప్రభాకర్కైనా సరే ఆ ప్రతిపక్ష నాయకులకైనా సరే ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను.